हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारु? ई रोजु रेसिपी चिकेन पुलाव। चिकेन बिर्यानी लागे चिकेन पुलाव कूडा चाला टेस्टीगा उंटुंदंडी। चेसुकोवडं कूडा चाला ईजी। बैचलर्स बिगिनर्स कूडा ईजीगा चेसुकोवच्चु। पर्फेक्ट गा एला चेसुकोवालो ई वीडियोलो तेलुसुकुंदामु। वीडियो एंड वरकु चूडंडी। కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అని ఆప్షన్ వస్తుంది, అక్కడ కూడా క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ మీ వరకు చేరుతాయి. ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పీసెస్ మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్కి మ్యారినేషన్ కోసం 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ కారం వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. साल 2 टी स्पून वेस्ना 1 टी स्पून गरम मसाला होम मेड गरम मसाला 1 कप चिल्की वेस 1 टेबल स्पून आयल इवन्नी वेसुकुन्नाका चेतुल्तोने बागा मसाला अंता मुक्कलकु पट्टेटट्टुगा कलपाली. वीडियोलो चूपिस्तुन्न विधंगा कलुपुकोंडी. కావాలనుకుంటే ఇందులో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చుండి. నేను ఇక్కడ వేయలేదు, చివర్లో వేద్దామని. 30 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకొని 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకున్నాను. శుభ్రంగా 3 సార్లు కడిగేసి నానబెట్టుకున్నానండి. ఎక్కువ వాటర్ వేసుకొని నా దీంతో 4 గ్లాసులు అయింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, వెడల్పాటి గిన్నె, కొంచెం మందంగా కూడా ఉండాలండి అడుగు. 1.5 కేజీ ఆయిల్ వేసాను. అందులో 4 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 8 నుంచి 10 లవంగాలు, జాపత్రి కొద్దిగా 2-3 యాలకులు, స్టార్ ఫ్లవర్స్ 2, దాల్చిన చెక్క 1-2 ఇంచులు దేవి వేసుకోండి. ఉంటే రాతి పువ్వు కూడా వేసుకోండి, బాగుంటుంది. అన్నీ వేసుకున్నాక కొంచెం వేయించేసుకోండి. కొద్దిగా ఒక 20-30 సెకండ్స్ అలా వేయించేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను. హై ఫ్లేమ్లోనే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా వేయించుకోవాలండి. ఆనియన్స్ పూర్తిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో 5 టమాటాలు వేసానండి కట్ చేసుకొని. టమాటా కొద్దిసేపు వేయించేసుకున్నాక మగ్గించుకోవాలి. కావాలనుకుంటే చిట్గర్ సాల్ట్ వేసుకోండి, త్వరగా మగ్గుతాయి. పూర్తిగా మెత్తబడి మగ్గిపోవాలండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ఇందులో వేసేద్దాము. చికెన్ అంతా వేసిన తర్వాత కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఒక 10-15 నిమిషాలు ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగుంటుంది. 10 నిమిషాల తర్వాత గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసాను. నేను ఇక్కడ పొలా మొత్తానికి నేను 1 కప్ కొత్తిమీర, 1 కప్ పుదీనా తీసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా, మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో 10-15 నిమిషాలు మగ్గించాలి. ఆయిల్ పైకి తేలాలండి. ముక్క బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలాలి. అంతవరకు మనం మగ్గించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది. మనము చికెన్ ఉడికిందో లేదో చెక్ చేద్దాము. ఇక్కడ ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు నేను దీంతో 4 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. 1 కేజీ రైస్ అంటే 4 గ్లాసులు వస్తుంది. దానికి డబల్ వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే పాతగా ఉన్నాయి రైస్. పాత బియ్యం ఉంటే 2 గ్లాసులు వేసుకోండి 1 గ్లాస్కి. రైస్ కొత్త మామూలుగా మీడియంగా ఉంటే 1.5 వేసుకోండి. ఇక్కడ 5-7 పచ్చిమిర్చి, కొద్ది కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను. సాల్ట్ ఇక్కడ చెక్ చేసుకొని వేసుకోండి.
ఎసరు మసులుతుంది కదా, మనం నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకొని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మధ్య మధ్యలో ఒక రెండు సార్లు కలుపుకుంటే హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాలు ఉడికిపోతాయి, ఉడికిపోతుంది రైస్. 10 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి కింద పెనం పెట్టానండి నేను. కింద పెనం పెట్టి ప్రీహీట్ చేసి పెట్టుకొని దానిపైన ఈ వెజిల్ పెట్టేసి మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో 10 నిమిషాలు దంపించుకుందాము. మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కింద పెనం పెట్టాం కదా మనము, సరిపోతుంది. ఫ్లేమ్ కట్టేసిన తర్వాత 5 నిమిషాలు ఆగిన తర్వాత మాత్రమే తీయాలండి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చికెన్ జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కరెక్ట్గా సరిపోయాయి. ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ ఆయన ఆప్షన్ వస్తుంది, అక్కడ కూడా క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ మీ వరకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.